తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ఒకటి నాకు ఒకటి మీకు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు గడ్డ కూసుకుంట్లా అట చండూరులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినా కూడా తాజా ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనిచేస్తున్న మా సోదరుడు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, మన నల్గొండ బిడ్డ రాజ్యసభ సభ్యులు, 30 ఏళ్ళు టీడీపీలో పనిచేస్తే ఒక్క పదవి రాలే. కానీ మన బడుగు బలహీన వర్గాలు, మన యాదవ సమాజానికి సంబంధించి ఒక్క వ్యక్తి కూడా రాజ్యసభ మెట్లు ఎక్కలేదని, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రాజ్యసభ పదవి ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారి ఆత్మీయుడు బడుగు లింగయ్య యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జల మార్కండేయులు గారు, మరియు కేసీఆర్ గారి అభివృద్ధి పనులను చూసి మనకు పార్టీలో జాయిన్ అయినటువంటి మునుగోడు జడ్పీటీసీ జడ్జిలు అంజయ్ గౌడ్ గారు, మునుగాల నారాయణరావు గారు, కొండల్ గారు, ఎంపీటీసీ అంత గారు, మల్లేశం గారు, ఇప్పుడే జాయిన్ అయినటువంటి జనార్దన్ గారు, మా యువకుడు బ్రహ్మ గారు, ఇతర నాయకులు ఆనంద్ గారు, మా యువకుడు ఎంపీపీ వెంకట గౌడ్ గారు, మా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఎండ ఉన్నా కూడా మా ఫోటోలు వీడియోలు తీస్తున్న విలేకరులకు శిరసు వచ్చి నమస్కారం చేయలేదు. అయితే నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి, చూసారా? ఓ సుబ్రహ్మణ్యం అది ఆశ్చర్యనాటుడు ఉంటాడు. ఎమిరా బాలరాజు, ఎమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఏమి లాభం, నీ వల్ల రాష్ట్రానికి ఏమి లాభం, నీ వల్ల నీ నియోజకవర్గానికి ఏమి లాభం, నీ వల్ల నీకేం లాభం, గుర్తుందా? ఈరోజు నీ అన్న బోర నర్సన్న నేను ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు మనకు ఫ్లోరైడ్ సమస్య అయితే తీరింది. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య తీరింది, ఇప్పుడు కొత్తగా కోమటిరెడ్డి సమస్య వచ్చింది. కొత్తగా కోమటిరెడ్డి సమస్య వచ్చింది. వీళ్ళిద్దరిని చూస్తే నాకు మనకు శని ఇద్దరు ఉంటారు, రాహు కేతు, అది రాహు కేతు లాగా నాకు అనిపిస్తుంది. నేను అడుగుతున్నా మీ ద్వారా, బాలరాజు నువ్వు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావుగా, ఒకసారి మంత్రిగా చేసినావు, నేను పెద్ద బాలరాజు, పెద్ద బాలరాజు అవునా కదా? ఈరోజు నేను ఉదయం రాత్రి నల్గొండల హోటల్లో పడుకున్నా, ఆ హోటల్ యజమాని బోరుదని ఏడుస్తున్నాడు. సార్, నేను ఎంతో ఖర్చు పెట్టి హోటల్ పెట్టుకున్నా, మా కోమటిరెడ్డి ఎక్కడెడ్డి దయ వల్ల నాకు అప్పులు వేయలేదు, కానీ హోటల్ ఎవ్వట్లేదు. ఎందుకంటే నాకు భయం వేస్తుంది సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసి ఏమైనా గ్రామ పంచాయతీ చేస్తారేమో అని. అదే నీ యొక్క 20 సంవత్సరాల పరిపాలన ఫలితం బాలరాజు, పెద్ద బాలరాజు. ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినావు బాలరాజు, ఒక్క పటాయి మార్కెట్ తెస్తావా బాలరాజు, 20 ఏళ్ళ 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే కనీసం ఒక మెడికల్ కాలేజ్ తెచ్చావా బాలరాజు, లేదా ఒక 100 మందికి ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రీ తెచ్చినావా బాలరాజు? ఏమి బాలరాజు, పెద్ద బాలరాజు, నీ వల్ల ఉపయోగం ఏంది? ఏదైతే చిన్న బాలరాజు ఉన్నారు, చిన్న బాలరాజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 5 సంవత్సరాలు ఎంపీ, 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ, 3 ఢిల్లీ ఎమ్మెల్యే, ఏమి చిన్న బాలరాజు? మా మునుగోడు నియోజకవర్గానికి జనం ఎమ్మెల్యే దువ్వా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు బాలరాజు. కరెక్టే కదా, నువ్వు చెప్పలే తప్పుందా? ఎన్నిసార్లు వచ్చిండు చండూర్కు, వీరనర్సయ్య గౌడ్ వచ్చి
ఇక్కడ టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణం చూస్తే ఎక్కడ ప్రజలు మద్దతిస్తారు, ఎక్క పెట్టి ఒక్కొచ్చండి అది అంత ముందుకు ఎప్పుడన్నా వచ్చిందా చిన్న బాలరాజు? రాలే. ఐదేళ్ళు ఎంపీగా చేసినావు బాలరాజు, ఐదేళ్ళు నువ్వు ఎంపీగా చేసావు, కనీసం 5 సార్లు పార్లమెంట్ గా మాట్లాడవా? ఇక వెంకటరెడ్డి ఏమంటాడు, ప్రశ్నించే ముందుకు పార్లమెంట్ పంపారు. ఇవాళ 20 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే చేస్తే ఎప్పుడన్నా ప్రశ్నించినవా? బతాయి మార్కెట్ రాలేదని నువ్వు ప్రశ్నించుకున్నావా? ఒక డిగ్రీ కాలేజ్ రాలేదని ప్రశ్నించుకున్నావా? నీ యొక్క ఆస్తులు పెంచిన ఇద్దరు కానీ ప్రజల సమస్యలు పెరిగినాయి. నీ ఆస్తులు పెరిగినాయి, ప్రజల సమస్యలు పెరిగినాయి. అందుకొరకు ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తప్పిదం చేశారు. ఈ తప్పిదం మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీరందరూ చేతులెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది. తెచ్చుకోవాలి. రేపు ఎంపీటీసీ కూడా నువ్వు సిద్ధంగా ఉంటావా బాలరాజు? 100% ఉంటాడు. పదవి అనే పిచ్చి పట్టుకున్నారు. మున్సిపాలిటీ వార్డు మెంబర్కైనా చేస్తాడు. పదవి అనే పిచ్చి శరీరం తింటే ఆహ్వానించింది. ఏం చెప్తున్నా మీ బోరా నర్సయ్య గౌడ్, 5,461 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు, పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, మాతా శిశు హాస్పిటల్, ఇండస్ట్రియల్ క్లస్టరు మరియు అండర్ పాసులు, డ్రై పోర్టు తెచ్చిన బాలరాజు నేను. ఒక్కటి చెప్పు బాలరాజు నువ్వు తెచ్చింది నేను, ఒక్కటి చెప్పు బాలరాజు నువ్వు, ఒక్కటి చెప్పు. ఈ చండూరు నడిగట్ట మీద మనం చర్చించుకుందాం, ఇదే యాప చెట్టు కింద వేదిక పెట్టుకుందాం. నువ్వు వస్తావా? మీ అన్న వస్తాడా? మీ ఇద్దరు కలిసి వస్తారా? ఒక్క బూర నర్సయ్య గౌడు గులాబీ కండువా వస్తుంది. అభివృద్ధిని చర్చిద్దాం. ఎస్, ఈ గులాబీ సైనికుడు 66 సార్లు మాట్లాడితే నువ్వు 5 సార్లు నా అరుణాచల్ ప్రదేశం, నా సిక్కిం లో ఉన్నటువంటి కంట్రాక్టుల కొరకు నువ్వు మాట్లాడినావు కానీ ఎప్పుడన్నా మునుగోడులో ఒక ట్రైపోర్ట్ కావాలని అడిగినావా? లేదా భువనగిరి నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం అని అడిగినావా బాలరాజు? నీ వల్ల ఏమి లాభం బాలరాజు? నీ వల్ల ఏమి లాభం బాలరాజు? ఎందుకు రాజకీయాల్లో ఉంటారు? సంపాదించుకుంటే అనేక బిజినెస్ చేయొచ్చు. విజిటింగ్ కార్డ్ ఎంపీ మెంబర్ ఆఫ్ భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అరుణాచల్ ప్రదేశ్ విజిటింగ్ కార్డు ఏదో పిలుస్తారు కదా సార్, నా కాంట్రాక్ట్ కావాలి. పోనీ ఎంపీ కదా అని ఇస్తారు. సిక్కిం పోతాడు ఎంపీని సార్, ఓకే కాంట్రాక్ట్. మధ్యప్రదేశ్ పోతాడు సార్, నేను ఎంపీని సార్, ఒక కాంట్రాక్ట్. కానీ కనీసం నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజల ముఖం ఒక్కసారి చూసినావా? ఈ 3 నెలల్లో పాదబాకీలు తీరవలేక చెల్లని చెక్కులు సమాధానం చెప్పలేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు, కరెక్టా కదా? కాదు, మీరు కారు గుర్తుకు ఏటేస్తే 16 ఎంపీలు గెలిస్తే కేసీఆర్ గారు ఢిల్లీ పీఠం ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తే మనకు 100,000 కోట్లు బడ్జెట్ వస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను పదవుల కొరకు ఎప్పుడు తాదా పాడలే. నేను హైదరాబాద్ లో కూర్చుంటే రోజు 2 లక్షలు వస్తాయి ఆదాయం, వదులుకున్నా. ప్రజలకు సమాజానికి ఆపరేషన్ చేయాలని వచ్చిన ఖచ్చితంగా నీ అవాకులు చవాకులు గతంలో ప్రజలు అసెంబ్లీలో మోసమయ్యారు, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు రా. నిజంగా నీకు 4 గంటల బ్లడ్ ఉంటే, 4 గంటల సాయుధ పోరాట స్ఫూర్తి ఉంటే నువ్వు చెప్పిన మాట కట్టుబడి ఉండు. బూర నర్సయ్య గౌడ్ ఖాయం నీకు చేతనైతే అన్నట్లు రాజీనామా చెయ్యి. ఎమ్మెల్యే మీరు అడగాల్సిన అవసరం ఉంది, ఇంటింటికి బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంటింటికి ప్రతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పావు? శివన్నగూడెం రిజర్వాయర్లకు రైతులకు 110 లక్షలు ఇప్పిస్తాను, 16 లక్షలు ఇప్పిస్తాను, ఇప్పి వాళ్ళని మోసం చేసినాం, ఇప్పి ప్రాజెక్టు కట్టి నా మునుగోడు ప్రజలకు 2 లక్షల ఎకరాలకు నా రైతులకు నీళ్లు చేత కాదు, దోఖ ముడుచుకుంది. అందుకొరక రాజకీయాలు చేసేది.
మీ ఆస్తులు పెంచుకోవడానిక ముందుగోడు ప్రజల్ని ఫలంగా బలిచ్చేది మీరు మాత్రం చైతన్యం కావాలి. ఇంకొంటికి చెప్పాలి, వీళ్ళని పారదోలాలి. నల్గొండకు పట్టినటువంటి శనిని శాశ్వతంగా వదలగొట్టాలి. తప్పు రాజకీయాలు వద్దు, గప్పు రాజకీయాలు వద్దు, అభివృద్ధి రాజకీయాలే ముద్దని మనం ముందుకు పోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.